స్వామీజీ లైంగిక దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆశ్రమ భూములు కొట్టేసే కుట్ర అంటూ హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి తురుగా శ్రీరామ్ ఖండించారు. గతంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఆశ్రమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై అనేక సార్లు స్వామీజీ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇప్పుడు స్వామీజీ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. స్వామీజీ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, కానీ ఆశ్రమం జోలికి వచ్చినా ఆశ్రమ భూముల జోలికి వచ్చినా ఊరుకోమని హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి తురుగా శ్రీరామ్ హెచ్చరించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సత్తాజ్ ప్రస్థానికి చూసుకుంటే మనం ఆశ్రమం దగ్గర ఉన్నాం. అయితే ఆశ్రమానికి సంబంధించి స్వామీజీ లైంగిక వేధింపులు జరిగాయంటూ ఒక వార్త వస్తుంటే, మరోవైపు ఈ యొక్క ఆశ్రమాన్ని అదేవిధంగా ఆశ్రమానికి సంబంధించిన విలువైన భూములను కాజేయడానికి అయితే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ హిందూ ధార్మిక సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాస్తవానికి స్వామీజీతో పరిచయం ఉన్నవారు ఉన్నారు, అదేవిధంగా ఏమైంది అసలు స్వామీజీని మీరు గతంలో కలిశారు కదా, గతంలో 2012లో కేసు నమోదు అవడం జరిగింది, మళ్ళీ సేమ్ కేసు నమోదు అవడం జరిగింది. ఇటువంటివి చూస్తుంటే స్వామీజీ పైన ఈ యొక్క ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? స్వామీజీకి నాకు సుమారు ఒక 10-12 సంవత్సరాల వరకు పరిచయాలు ఉన్నాయి. తరచూ వచ్చేవాడినప్పుడు గాయత్రి పరివారంలో మేము ఒక యాక్ట్ నెంబరు అవతార్ రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి స్వామీజీకి మంచి పరిచయాలు ఉండేవి. ఒకవేళ స్వామీజీకి ఏమైనా అవసరం వస్తే మాకు ఫోన్ చేస్తే పిల్లలకు కావాల్సిన ఆహారం కానీ, పిల్లలకు కావాల్సిన బట్టలు కానీ, అలాగా గోవులకు సంబంధించిన ఏమైనా కావాలనుకుంటే మాకు మారువాడి తాలూకా ఒక రింగ్ ఉంది, వాళ్ళకి మేము కబురు చెప్పి ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళమే. అలాగా లాస్ట్లో మనకి ఇలా గోగులు షెడ్ కావాలని చెప్తే ఇంచుమించు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టే షెడ్ కూడా వేయించడం జరిగింది. అలాగే స్వామీజీతో మీకు బాగా సంబంధాలు ఉండి, స్వామీజీకి కోపం అంటే ఉందే తప్ప ఒప్పుకుంటాం తప్ప ఇలాంటి ఆడవాళ్ళతో సంబంధం ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు కూడా నాకు కనబడలేదు, చూడలేదు కూడా. నా స్వామీజీ కోపం పడతాడు, పిల్లలతో అరుస్తుంటాడంటే ఒప్పుకుంటాను నేను. కానీ ఆయన మంచి విద్యావేత్త, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, ఆయన లాయర్ గారు. మరి ఏమైనా సరే జరిగిందని అంటున్నారు, నిజంగా జరిగి ఉంటే శిక్ష పడాలి, ధర్మ విషయంలో ఎవరికైనా ఒకటే. కానీ ఒక అలా కాకపోతే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇప్పుడు దాకా జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇది కూడా ప్రజలందరూ ఆలోచించాలి. దీన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీడియా పత్రికల వారు, ఇలా స్వామీజీలు మేము, అలాగే పోలీసులు వాళ్ళు కూడా అందరూ కలిసి ఒక నిర్ణయం వస్తే మంచి, ఇదేనే సమాజం మేలు జరగాలి. అలాగే ఈ ఆశ్రమాన్ని చాలామంది దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు, అలాగే కొంత ప్లేస్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు కూడా. ఆ విషయం స్వామీజీ మాకు చెప్పారు. ఈ విషయాల్లో మేము అందరం కలిసి ఈ ఆశ్రమానికి ఇబ్బంది జరగకుండా అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. అలా మా స్వామి మాట్లాడుతారు. ఓకే, రైట్, మీరు చెప్పండి, ఏ విధంగా అంటే ఈరోజు వచ్చిన స్వామీజీ వచ్చిన ఆరోపణలు కావచ్చు, గతంలో వచ్చిన ఆరోపణలు కావచ్చు, అంటే ప్రతిసారి కూడా స్వామీజీ ఈ విధంగా లైంగిక వేధింపులు పాల్పడుతున్నారనేది వార్తలు వస్తున్నప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకోలేదు హిందూ సంఘాలు కానీ లేకపోతే మీరు కానీ గతంలో? గతంలో ఆరోపణలు వచ్చినాయి, ప్రూవ్ అయినాయా? కాలేదుగా. అయితే ఆయన పడి జైల్లో ఉండాలిగా. దాని మీద చర్యలు తీసుకోవడం ఏంటి? దాని మీద చర్యలు ఏమి ఉండవు. ఎందుకంటే ఆరోపణలు మీరే చెప్తున్నారు, ఆరోపణలు, ఆరోపణల మీద ఎవరు చర్యలు తీసుకోరు. ఏదైనా నిర్ధారణ జరిగితే దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ ఆరోపణలు నిర్ధారణ అయినాయి అనుకోండి, ఖచ్చితంగా స్వామీజీ మీద చర్యలు తీసుకోండి. మేమేం దానికి కాదంట్లా. అంటే ఎట్ ది సేమ్ టైం మేమేమంటున్నామంటే, ఆయన కూడా గతంలో అనేక సార్లు మీడియాతో మాట్లాడటం జరిగింది, మాలాంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది కోట్లాది రూపాయల ఆస్తి కింద మారింది ఇప్పుడు ఆశ్రమం. ఒకప్పుడు ఊరి చివరగా ఉండేది, ఇప్పుడు ఊరి మధ్యలోకి వచ్చేసి కోట్లాది రూపాయల ఆస్తి అయింది. దీన్ని ఆక్యుపై చేయడానికి అనేక మంది నా మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఆ ఆరోపణల్లో భాగంగా ఇది జరిగిందా, వాస్తవంగా జరిగిందా అనేది నిర్ధారించాల్సిన బాధ్యత అది ప్రభుత్వాన్ని, పోలీసులది. దానికి మాకు సంబంధం లేదు. మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కేసుని అడ్డం పెట్టుకుని ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఏ ప్రభుత్వ పెద్దలు కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ ఈ ఆస్తి జోలికి కానీ, ఈ ఏదైతే సంస్థ ఉందో సంస్థ వ్యవహారాల్లో కానీ వేలు పెట్టాలని చూస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. అది హెచ్చరించడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ స్వామీజీ తరపున ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, తర్వాత పోలీసులు తీసుకునే చర్యలు పోలీసులు తీసుకుంటారు. ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీతో మాట్లాడి హిందూ సంఘాలుగా మేమందరం కూర్చొని నిర్ణయించుకుని తదుపరి కార్యాచరణ ప్రభుత్వానికి చెప్తాం. అంతే తప్ప ఈ కేసును అడ్డం పెట్టుకుని ఈ ఆశ్రమం విషయాల్లో, ఆస్తుల విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకోమని చెప్పడానికి మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. కేసు విషయం అంటారా, పోలీసులు చూసుకుంటారు. ఇప్పుడు కేంద్రంలో, ఇప్పుడు ఢిల్లీలో ఒక కేసు జరిగింది, పోక్సో కేసు కేంద్ర మంత్రి మీదే పెట్టారు. అంత మాత్రం చేత ఆయన చేశాడని నిరూపణ అయిందా? అది ఒక ఫాల్స్ కేసు అని చెప్పి తర్వాత ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా ఏదైనా ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయ్యేదాకా అందరూ సంయమనం పాటించాలి. ఆ సంయమనం పాటించాలని అన్ని వర్గాల వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ బాలికకి సంబంధించిన వ్యవహారంలో జాతీయ సంస్థలతో దర్యాప్తు చేయించండి, అమ్మాయికి ఏమైనా ఇబ్బంది జరిగిందా, అత్యాచారం జరిగిందా అనేది కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించండి. కారణం ఏంటంటే ఈ స్వామీజీనే ఇక్కడ అనేక మంది మీద ఆరోపణలు చేశారు, నా మీద నా ఆస్తి మీద కన్నేసి నా మీద అనేక కేసులు పెట్టాలని చూస్తున్నారని చెప్పి గతంలో స్వామీజీనే చెప్పారు. అందువల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కానీ వీళ్ళతో కానీ అంత నమ్మకం ఉండకపోవచ్చు, రేపు పొద్దున స్వామీజీ కూడా అబ్జెక్షన్ పెట్టచ్చు. అందువల్ల జాతీయ సంస్థలతోటి ఆ బాలికని ఆ బాలిక ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఆ బాలిక మీద అత్యాచారం జరిగిందా, కేంద్రానికి సంబంధించిన ల్యాబ్లో టెస్ట్ చేయించండి. వాస్తవాలు ప్రూవ్ అయితే ఖచ్చితంగా స్వామీజీ మీద చర్యలు తీసుకోండి, దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఆస్తుల జోలికి మాత్రం, ఆశ్రమం జోలికి మాత్రం ఎవరు రావద్దు. అది ప్రభుత్వం అయినా, ప్రభుత్వ పెద్దలైనా, రాజకీయ పార్టీలైనా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినా చెప్పడానికి మాత్రం ఇక్కడికి వచ్చాం. అంటే గత 2 సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నారు, నన్ను గొలుసులతో కట్టి కూడా లైంగికంగా వేధించారండి, అంత ధైర్యంగా ఒక బాలిక ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగలుగుతుందంటారు? ఏమి చెప్పండి, చేయకుండా ఏం జరగకుండా. నేను జరిగింది జరగలేదని చెప్పాల్సిన బాధ్యత నాది కాదు. ఆరోపణ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని చెప్తోంది, ఆ అమ్మాయి ఆరోపణ చేసింది, ఆ అమ్మాయి పోలీస్ కేసుకు వెళ్ళింది, అమ్మాయి చేయాల్సిన బాధ్యత అమ్మాయి చేసింది. ఇప్పుడు పోలీసుల బాధ్యత నెక్స్ట్ అది జరిగిందని, అది మా హిందూ సంఘాలకు మా బాధ్యత కాదు, మీడియా మీ బాధ్యత కాదు. మీడియా ట్రయల్స్ చేయడానికి అవకాశం లేదు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే 4 గోడల మధ్య జరిగిన వ్యవహారం ఒకవేళ జరిగింటే అది మీడియా ఎలా చెప్తుంది, మేము ఎలా చెప్తాం. కాబట్టి ఇది ఎవరు చెప్పాలి అంటే డాక్టర్లు చెప్పాలి వాస్తవంగా జరిగిందా లేదా అనేది. ల్యాబులు చెప్పాలి, డాక్టర్లు చెప్పాలి, ఆ తర్వాత పోలీసులు చెప్పాలి, ఆ తర్వాత కోర్టుల్లో ప్రూవ్ చేయాలి. ఇంత తతంగా ఉంది. అందువల్ల ముందే నిర్ధారణకు వచ్చేసి స్వామీజీ మీద ఆరోపణ అవకాశం దొరికింది కదా అని ప్రతివాడు వచ్చి స్వామీజీ మీద ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరూ సంయమనంతో ఉండండి, మేము సంయమంతో ఉంటామని చెప్తున్నాం. అంటే కేవలం ఆస్తుల కోసం జరుగుతుందనే దాని కోణంలో ఏమైనా సరే మీకు డౌట్ ఉందా, లేకపోతే అటువంటిది ఏమైనా గతంలో స్వామీజీ చెప్పారు కనుక ఆ బేసిస్గా మీరు ఏమైనా మాట్లాడుతున్నారని? మా డౌట్ కాదు, స్వామీజీ డౌట్. స్వామీజీనే ఈ డౌట్ వ్యక్తం చేశారు కాబట్టి అటువంటివి ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. హిందూ సంఘాలుగా ఈ ఆశ్రమాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ఆశ్రమానికి సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీతో మాట్లాడి తదుపరి కార్యాచరణ మేము తీసుకుంటాం తప్ప ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారం దానికి చట్టాలు ఏదైతే ఆశ్రమానికి సంబంధించినంత వరకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇటువంటి ఆస్తుల్ని కేవలం కొంతమంది కావాలని చెప్పి కాజేయడానికి మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. చెప్తే ఇప్పటి వరకు కూడా ఎవరు స్వామీజీ అయితే ఎటువంటి లైంగిక వేధింపుల పాల్పడలేదు అంటూ కూడా హిందూ ధార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఒకవేళ అటువంటి ఏదైనా సార్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం తప్పకుండా స్వామీజీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చట్టం ఎవరికి కూడా చూడటం కాదు కనుక అటువంటి లైంగిక వేధింపులు కానీ జరిగినట్లయితే తప్పకుండా స్వామీజీ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడైతే హిందూ ధార్మిక సంఘాలు చెప్తున్నారు. అయితే స్వామీజీతో పాటు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అసలు స్వామీజీ ఏం చేసేవారు అనేది. మీరు చెప్పండి, స్వామీజీతో పాటు ఉన్నారా, అసలు స్వామీజీ ఇటువంటి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై మీరు ఏమంటారు? స్వామీజీ గారు 2000 ఏళ్ళ పరిచయం. అయితే అతను జ్ఞానానంద ఆశ్రమం వారసత్వంగా ఆశ్రమం నడుపుతున్నారు. ఆయన సన్యాసి. అతని ప్రవర్తన అనేది మేము ఎప్పుడు కనిపెట్టలేదు వ్యక్తిగతంగా. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణ నిజమా కాదన్నది నిర్దోషి నిరూపించుకోవాలి. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే శిక్ష పడాలి ఖచ్చితంగా. అది ఎవరైనా సరే, హిందూ ధార్మిక పెద్ద అయినా సరే, సాధారణ మనిషిని శిక్ష పడాలి. ఒకవేళ నిజంగా ఆ కేసులో రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయో కూడా పరిశీలించాలి. ఒకవేళ ఈ ఆస్తిని కానీ ఈ సైట్ని కానీ గతంలో కూడా ఆక్రమించుకోవాలని కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నించారు, అదే ప్రయత్నంలో మళ్ళీ జరిగితే మాత్రం అదొక కోణంలో పరిశీలించాలి. నిజంగా జరిగినట్లయితే మాత్రం, తప్పు జరిగినట్లయితే అది హిందూ ధర్మం పెద్దకి మచ్చొస్తుంది కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి. ఒకవేళ అలాంటి పనులు చేయకపోతే మాత్రం ఈ ఆస్తిని ఆశ్రమాన్ని కాపాడిన బాధ్యత మీడియాకి ఉంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఉంది. అంటే ఇక్కడ హిందూ ధర్మానికి మచ్చ వస్తుందా, లేకపోతే ఇంకోటి కదా, ఒక ఆడపిల్ల ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత లైంగికంగా వేధించారు, నన్ను 2 సంవత్సరాల పాటు అలా చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. అది ఎవరైనా సరే ఒక మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదు. ఒక నిజంగా చేశారా లేదనేది మనం ప్రత్యక్షంగా పరిశీలించాలి, విచారణ చేయాలి, నిజాలు పరిశీలించడానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ చేస్తే ఒకవేళ తప్పని తెలితే మేమే శిక్షిస్తాం. మీరు గతంలో స్వామీజీతో కలిసి ఉన్నారు కదా, అప్పుడు ఇటువంటి ఏమన్నా సరే స్వామీజీకి దగ్గర? గతంలో 2012లో ఇలాంటి కేసే వచ్చింది, రేప్ చేసినట్టు. దాన్ని హిందూ ధార్మిక పెద్దలందరూ కూడా ఎదిరించారు. అది ఆయన చేయలేదని చెప్పేసి తేలింది. అది ఇంకా కేసు నడుస్తుంది, మరి అది కోర్టులో ప్రజెంట్ ఉంది, దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. గతంలో కూడా ఏదైతే స్వామీజీ మీద కేసు నడిచిందో, అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఇంకా కోర్టులో ట్రయల్స్ అవుతున్నాయి కనుక దాని మీద కూడా ఒకవేళ కోర్టులో కేసు ఉందో కనుక దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్తున్నారు. అయితే అది కాకుండా
ఇప్పుడు జరుగుతున్న ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కోలేదు. అయితే లైంగిక వేధింపులు ఏదైతే ఎదుర్కొంటున్నారో, ఏదైతే ఫోక్సో కేసుకు సంబంధించినంత వరకు నమోదైందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతుందంటున్నారు. అయితే అది హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా కేవలం స్వామీజీకి మాత్రం తప్పు చేస్తుంటే తప్పకుండా శిక్షలు అయితే తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ ఈ కేవలం ఇదంతా కూడా జరుగుతుంది ఈ ఆస్తుల మీద, ఎందుకంటే ఆశ్రమానికి సంబంధించి విలువైన భూములు ఉన్నాయి కనుక ఇటువంటి భూములు ఉన్నాయి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ భూముల మీద మొత్తం కూడా కన్నేశారు కొంతమంది. అందువల్లనే మా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు స్వామీజీ మీద అని మాత్రం వీళ్ళందరూ చెప్తున్నారు. మొత్తం ప్రస్తుతానికి చూస్తున్న ఈ యొక్క భూములు కావచ్చు, ఇవి మొత్తం కూడా ఈ యొక్క ఆశ్రమానికి సంబంధించిన భూములే. అయితే ఈ విలువైన భూములు ఉన్నాయి కనుక ఈ భూములను కాజేసేందుకు మాత్రమే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, అందువల్ల ఇటువంటి వాటికి కూడా పాల్పడుతున్నారు. అయితే స్వామీజీ అప్పుడు కొన్ని దశాబ్ద కాలంగా కూడా ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ విధమైన ఇది లేదంటున్నారు. అయితే సార్ చెప్పండి, మీరు స్థానికంగా ఉన్నారు కదా, ఇప్పుడు స్వామీజీ మీద వస్తున్న ఆరోపణలు ఏ విధంగా చూసుకోవచ్చు మీరు చెప్పండి? అసలు ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు ఏంటి, మీరు స్థానికంగా ఉన్నారు కనుక ఏమనుకుంటున్నారు? స్వామీజీ మీద ఇంతకు ముందు కూడా ఆరోపణలు ఉన్నాయి, దీని మీద మళ్ళీ కొత్తగా కొత్త ఆరోపణ ఒకటి వచ్చింది మళ్ళా దీని మీద. మరి దీని మీద గవర్నమెంట్ దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద ఏది మంచి చెడు తెలిస్తే బాగానే ఉంటుంది. అంటే అలా కాదు, కొంతమంది దీని మీద కన్నేశ్వర ఆస్తులపైన అందువల్ల స్వామీజీ మీద ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు, దీని మీద ఏమంటారు? దానికి దీనికి సంబంధం లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఎంత కోర్టులో ఉంది, ఇది ఎప్పటి నుంచి మా చిన్నప్పుడు తాత ముత్తాతల దగ్గర నుంచి ఇది ఆశ్రమ స్థలం, ఇది అని అందరికీ తెలిసిందే. ఇది దానికి దీనికి సంబంధం లేదు అసలు. అంటే ఒక ఆశ్రమంలో ఉన్న ఒక బాలిక ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు నన్ను లైంగికంగా వేధించారని చెప్పిన తర్వాత కూడా, అంటే బాలికని ఏదైతే ఆరోపణలు చేస్తుందో దాన్ని మనం తీసుకోలేమో పరిగణలోకి? అది పరిగణలో తీసుకోవాలి కానీ ఇలాంటి ఆరోపణలు మనం ఇంకెప్పుడు రాకుండా ఆశ్రమానికి జ్ఞానం ఆశ్రమానికి చాలా మంచి పేరు ఉంది. ఈ ఆశ్రమానికి ఎప్పుడో మా ఫోర్ ఫాదర్స్ నుండి కూడా ఆశ్రమం ఉంది ఇక్కడ. ఈ ఆశ్రమం ఇంతవరకు ఇలాంటి మచ్చ ఎప్పుడూ లేదు కనుక దీని పరిగణలోకి తీసుకోవాలి. మొత్తానికి స్థానికులు కూడా ఏదైతే బాలిక ఆరోపణ చేసిందో ఆరోపణ చేసిన ఒక వాటిని ప్రకారం అయితే పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్తున్నారు. సరే మేడం చెప్పండి, ఇటువంటి ఆరోపణలు ఈ జ్ఞానానంద ఆశ్రమానికి రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు? ఎందుకంటే ఒక మంచి పేరున్న ఆశ్రమం ఇది, ఈ విధంగా ఆరోపణలు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా పేరున్న ఆశ్రమం మనం చెప్తున్నారు, కానీ ఇది రెగ్యులర్గా జరుగుతున్న ఇన్సిడెంట్సే. ఇవాళ మనము వెలుగులోకి ఒక్క ఇన్సిడెంట్ ఒకటే వచ్చింది, కానీ ఎప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతుంది. పిల్లల మీద ఇలాగ అగత్యం జరుగుతూనే ఉంది. ఆ స్వామీజీ మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎంతోమంది సపోర్టర్స్ ఉన్నారు. అయితే ఏ పార్టీ నుంచి సపోర్టర్స్ ఉన్నారో నాకైతే తెలియదు. పార్టీ పరంగా ఆయన ఇవి అందరినీ పెద్ద పెద్ద వాళ్ళని చూపెట్టుకొని ఆయన ఇలాగా ఏవైతే చేశారో అవన్నీ సప్రెస్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అప్పుడు కూడా మీరేమైనా పోరాటం చేస్తారు, దీని మీద ఫిర్యాదు ఏమైనా ఇవ్వడం జరిగిందా? యా, మేము పేపర్కి అయితే మీడియాకి అయితే రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాం, ఇలా చేస్తున్నారు అని చెప్పి మేము చెప్తున్నాము. అయితే మీడియాలో పేపర్కి ఇచ్చిన వాళ్ళు చూసి పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ రియాక్ట్ అవి ఆ పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ కొంతమంది పిల్లల్ని అయితే మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకోలేము అని చెప్పడం వల్ల వాళ్ళు ఇక్కడే వదిలేయడం జరుగుతుంది. గతం 2012 జరిగిన కేసు ఉంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మళ్ళీ ఇంత ఆశ్రమంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు ఎంత స్థానికంగా మీరు కార్పొరేటర్ మీరు ఎందుకు దీని మీద పోరాటం చేయలేదు, ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం, ఇది ఒక్క కేసు మీకు బయటకు వచ్చిందని చెప్తున్నాను. యాక్చువల్గా గోశాల మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఇక్కడ ఆవుల్ని చచ్చిపోయిన ఆవుల్ని బయటకి రోడ్డు మీదకి వేసేస్తున్నారు. అవి కాకుండా అవి కబేలాకి ఒక గురూజీ అన్నవాళ్ళు ఆవుల్ని గోశాలలు తీసుకున్న ఆవుల్ని కబేలాకి తొలగించడం అంటూ ఉండదు, కానీ 2:30 4:00 ఆ మధ్య టైంలో ఒక కబేలాకి తొలగిస్తున్నారు. ఇవన్నీ మేము కంప్లైంట్ చేస్తున్నాం, మీడియా చేసిన పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఈయనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఏ పార్టీ వాళ్ళు ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఈయన గెట్ ఆన్ అవుతున్నారో మాకైతే తెలియట్లేదు. కానీ ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు సప్రెస్ చేయడమే జరుగుతుంది. మొత్తానికి అయితే హిందూ ధార్మిక సంఘాలు అయితే ఒక డౌట్ ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇదంతా కూడా కేవలం ఈ ఆస్తులను కాజేయడానికి మాత్రమే కొంతమంది కావాలని చెప్పి ఇటువంటి ఆరోపణలు
చేస్తున్నారంటూ హిందూ ధార్మిక సంఘాలకు చెప్పిన వాళ్ళంతా అంటే వచ్చిన వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే స్థానికంగా ఉన్న 45 వాటి కార్పొరేటర్ మాత్రం దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలోనే ఇక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మేము ఇప్పటికే చాలాసార్లు కూడా ఫిర్యాదులు చేశాం, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల ఆయన పట్టించుకోలేదని చెప్తున్నారు. అయితే రెండు విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత నిజ నిజాలు బయటకు చెప్తే గానీ వాస్తవాలు ఏంటనేది తెలిసే పరిస్థితి కనిపించట్లేదు సార్. రైట్, థ్యాంక్ యూ రాజా.